నగరంలో వస్త్ర వ్యాపారుల ఇళ్లలో ఐటీ దాడులు నిర్వహించారు. కళామందిర్, కాంచీపురం, వరమహాలక్ష్మి, కేఎల్ఎం, రూపవల్లి, కాంచీపురం, వల్లి సిల్క్స్ బ్రాంచ్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో 35 ప్రాంతాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఏపీ, కర్ణాటక, తెలంగాణలో 40 బృందాలతో ఐటీ సోదాలు చేపట్టింది. కాకినాడ, విజయవాడ, వైజాగ్, రాజమండ్రిలో కూడా ఐటీ తనిఖీలు నిర్వహించింది. బెంగళూరులోని 3 వస్త్ర షోరూమ్స్లో ఐటీ సోదాలు చేసింది. Good idea.